ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చాలా స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేసి అండ్ ముఖ్యమంత్రిగా చేసిన నారాయణ భాస్కర్రావు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నారాయణ భాస్కర్రావు గారు నమస్తే నమస్కారం అండి ఏమనిపిస్తుంది ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నప్పుడు ఏపీ కానీ తెలంగాణ కానీ చాలా అగాధంగా కనపడుతుంది ఇప్పుడు ఎన్టీఆర్ వెనుక నాదేన భాస్కర్ రావు ఎలా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనుక మనోహర్ గారు అలా ఉన్నారు సో కూటమి అధికారంలోకి వచ్చింది మనోహర్ గారి పాత్ర ఎంతవరకు అంటే ఏమని చెప్పగలరు వాళ్ళిద్దరూ నన్ను కలిశారు అబ్బాయి రాజకీయాల్లో ఇద్దరు కలిసి ఉండటం కష్టం మేము ఫెయిల్ అయ్యాం మా ముందు వాళ్ళు ఫెయిల్ అయ్యారు తర్వాత వాళ్ళు ఫెయిల్ పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ ని ఉద్దేశించి కామెంట్ చేశారు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను హోమ్ మంత్రి బడ్జెట్ బాధ్యత వహించండి నేను హోమ్ శాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి రెండు వైపులు దాని గురించి ఆలోచిస్తున్నారు ఆయన మాట్లాడింది కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి డైహార్డ్ మీరంతా కూడా చెప్పాలంటే ఒకప్పుడు డైహార్డే కాదు ఆయన బావిలో స్నానం చేస్తున్నారు బావికి దగ్గరలో మేము జరుపు ఆపండి ఆపండి ఆ సింబల్ ఆయన చెయ్యి కాంగ్రెస్ పార్టీ పుట్టింది అక్కడ నుంచి అది ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపారా లేకపోతే ఎలా చనిపోయారంటే ఏమని చెప్తారు మీరు కాకపోతే అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారు కూడా యాంటీ గో సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కులకందనాన్ని ఒకటి తీసుకొచ్చింది దాన్ని ఏ విధంగా చూడండి ప్రస్తుత ముఖ్యమంత్రి మీద మీ ఒపీనియన్ అంటే రేవంత్ రెడ్డి గారు అతను వయసుకు తగ్గ ఉద్యోగం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు ఆయన కొన్ని మంచి పనులు చేశాడు చాలామంది సహకారం ఉపయోగపడ్డాడు పేద ప్రజానికి అందులో డౌట్ ఏమో హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి హైడ్రా అది నేను స్టడీ చేయలేదు స్టడీ కూల్చివేతల మీద సిటీలో ఉన్న కూల్చి నేను స్టడీ అసలు అది ఏంటి ఎందుకు పెట్టారు ఎందుకు వచ్చిందో ఎక్కడి నుంచి పేరే నాకు కొత్తగా నేను ఓకే సో ఓవరాల్ గా ఈ పదకొండు నెలల రేవంత్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తున్నారని మీ ఒపీనియన్ బాగానే చేస్తున్నాడు నా ఓకే అవుట్ సైడర్ గా నాకు ఫీలింగ్ నేను సాయంత్రం బర్మల్ పార్క్ పోతాను రెండు గంటలు తిరుగుతాను అక్కడ వాళ్ళు వీళ్ళు కలుస్తారు ఆఫీసర్లు కలుస్తారు రిటైర్డ్ ఆఫీసర్స్ పాలిటీషియన్స్ కలుస్తారు అందరూ మాట్లాడుతూ ఉంటారు కనుక నేను ఎక్కడ పలకరించినా కూడా మంచి అభిప్రాయమే ఉంది అది సో వయసుకు దగ్గర జాబ్ కాపోయినా కానీ బాగా చేస్తున్నారని మీ ఫీలింగ్ అది అది ఓకే ఎందుకు వ్యతిరేకత ఎక్కువ వస్తుంది మిగతా పార్టీల నుంచి రేవంత్ రెడ్డి గారు రకరకాల కోరికలు ఉంటాయి రకరకాల కోరికలు ఉంటాయి వాళ్ళకి పార్టీ స్టాండ్ ఉంటుంది ఇప్పుడు నేను ఏదైనా అతను సపోర్ట్ చేయటం మా పార్టీకి ఇష్టత లేకపోవచ్చు కానీ నేను అబ్బో ఈ పార్టీలు ఇవి దాటి దాటి మాట్లాడతాను కదా నాకు ఒక అనుభవం అంటూ ఉంది కదా కనుక నేను జడ్జి చేసి మాట్లాడుతాను ఓకే జడ్జి చేసి మాట్లాడు మిగతా పార్టీలకి బయట పార్టీ వాళ్ళు శత్రువులు కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళే శత్రువులు అని చెప్తూ ఉంటారు కదా అంటే సో ఈరోజు ఏ విధంగా చూడవచ్చు రేవంత్ రెడ్డి గారిని మీరు ఏకీభవిస్తున్నారు బాగా చేస్తున్నారు అతని వయసుకు మించి నా ఉద్యోగం అయినప్పటికీ కూడా దాన్ని బాగా పరిపాలిస్తున్నారు ఈ పదకొండు నెలల్లో ఆయన తీసుకున్న డిసిషన్స్ కూడా చాలా మంచివని చెప్తున్నారు ఇంత అనుభవం ఉన్న ఒక రాజకీయ నాయకులు మీరు చెప్పడం నిజంగా గ్రేట్ అది బట్ ఏం ఎలా చూడవచ్చు దాన్ని ఆయన అడ్డుకుంటున్న కొంతమంది ఆయన పార్టీ నాయకులు అనే పేర్లు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి నేను హస్వ దృష్టితో చూడను అతను పాపం యంగ్స్టరు ఆ ఏజ్లో అంత బరువు అతని పేరు పెట్టారు కొలీగ్స్ అక్కడ తగులాడుకున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడినట్టు ఎక్కడ నాకు ఎక్కడ కనపడాల అలాగే ఏదైనా సమస్య వచ్చాను కూడా సమస్య అటెండ్ అవుతున్నాడు అని కూడా చెప్తున్నారు ఎండి వచ్చినాడు అవును కనుక ఇవన్నీ కూడా నాకేమనిపిస్తున్నాడు అతని వయసుకు మించిన భారం మోస్తున్నా కూడా ఎక్కడ పొరపాటు చేయట్లేదు బాగానే నడుపుతున్నాడు అని అభిప్రాయం వందకి ఎన్ని మార్క్స్ వేయచ్చు రేవంత్ రెడ్డి గారు అదే అలాంటివి నేను పార్టిసిపేట్ చేయం కనుక ఆ ఫీలింగ్ అది సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కులగణనాన్ని ఒకటి తీసుకొచ్చింది కాంగ్రెస్ కులగణనాన్ని ఒకటి తీసుకొచ్చింది కులాల మీద దాన్ని ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు మేము మన చేస్తాం ఇదే విషయాన్ని వాళ్ళు ఇంకో రకంగా తెలుసుకోవచ్చు ఎవరు ఏ కులం ఎంత ఉన్నారు ఏ కులం ఎంత ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఇదేమవుతుందంటే నేను గ్రామ వాతావరణం నుంచి వచ్చిన మనిషి నేను ఈ మధ్య మా ఊరు వెళ్ళాను చూశాను ఇదివరకట్లాగా లేవు ఈ కులాలు తగువులు అవి వాళ్ళు కూడా పెద్ద పెద్ద కులాలు వాళ్ళ ఇళ్ళ పక్కని వాళ్ళ దొడ్ల పక్కని వాళ్ళ వ్యవసాయ భూముల పక్కన పొలాలు కొనుక్కోవటం కాస్త ఒక ఇల్లు కట్టుకోవటం ఇలాంటి మొదలంటి మంచి వాతావరణం వస్తుంది వాళ్ళకి వీళ్ళకి డిస్టెన్స్ తగ్గిపోతాయి అలాంటి సమయంలో మళ్ళీ ఈ కులగణన అనేది అంత కులగణన సిటీలో చేసుకుంటే పర్వాలేదు గ్రామ వాతావరణంలోకి వెళితే అక్కడ డిస్టర్బ్ గొడవలు స్టార్ట్ అవుతుంది నా ఫీలింగ్ కనుక ఎందుకు ఇది లేనిపోయింది అది ఇంకో విధంగా తెలుసుకోవచ్చు రేషన్ కార్డులు ఉంటాయి ఇంకేవో ఉంటాయి ఎన్నో ఉన్నాయి కదా తెలుసుకోవడానికి అలాంటివి చేసుకోవచ్చు కదా ఎందుకు ఇది అని భావన అదే నేను ఎక్స్పాండ్ చేసి చెప్పారు మోడీ ఓకే ప్రస్ అది కనుక దీనివల్ల ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది తొందరపడేదైనా చేస్తే భాషా రాష్ట్రాలు అన్నారు భాషా రాష్ట్రాలు మీరంతా యంగ్స్టర్స్ అప్పుడు తెలియదు మీకు మేమే యంగ్స్టర్స్ భాషా రాష్ట్రాలు వద్దు అని చాలామంది పెద్దలు ఆర్గ్యూ చేశారు కాంగ్రెస్ పార్టీలోనూ అన్ని పార్టీల్లోనూ ఆర్గ్యూ కుదించుకుపోతాం నేషనల్ ఇంటిగ్రిటీ పోతుంది భాష ఏంటి అన్ని భాషలు మాట్లాడుకోవచ్చు ప్రభుత్వం వస్తున్నాడు వెంట్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు అప్పుడు వెంట్రాస్ ప్రెసిడెన్సీలో కర్ణాటక ఆంధ్ర అటు తమిళనాడు అదేది కర్ణాటక అది కేరళ అన్నీ ఉండే అట్లా అటు దాన్ని చెడగొట్టి భాషా రాష్ట్రాలుగా విడగొట్టారు అది చేయాలని భాష మీద ఆధారం అయితే ఇంకా ఏదో బాగా వస్తుంది అంతా ఇంకా చక్కగా నేర్చుకుంటారు అడ్మినిస్ట్రేషన్ అది చెప్తే తెచ్చారు ఏమైంది ఏమైంది ఒక భాష వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్నారా ఒక భాషలో రెండు రెండు రాష్ట్రాలు ఎట్లా పుట్టినాయి ఎందుకు పుట్టినాయి ప్రాంతం మా ప్రాంతం మాది మీ ప్రాంతం కనుక దీనికి ఎండ్ ఉండదు ఈ కులగణన కూడా అంతే అని నా ఫీలింగ్ టు యాడ్ టు దాట్ కోర్టులు ఏం చేసినాయి అంటే ఫిఫ్టీ పర్సెంటే రిజర్వేషన్స్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ కోట యూ కాన్ టచ్ ఇట్ అదర్ క్యాస్ట్లు తెలియగల పిల్లలు వస్తారు వాళ్ళు కనుక ఈ ఫిఫ్టీ పర్సెంట్ దాటి అక్కడ నువ్వు ఇవ్వటానికి వీలు లేదు కదా నువ్వు ఎందుకు ఈ గణన మరి నీకు గుణాల్లో రేపు ఎక్కువ మంది వస్తారు ఏం చేయగలవు నువ్వు నేను పెంచగలవా ఫిఫ్టీ దాటి పెంచలేవు కదా కోర్టులన్నీ కామెంట్ చేసి లేదా జడ్జిమెంట్స్ అన్నీ ఇచ్చారే కదా దేనికోసం చేస్తున్నావు కనుక కులాన్ని తెలుసుకోవాలనుకుంటే నీకు వేరే మార్గాలు ఉన్నాయి ఈ ఘర్షణ వాతావరణం ఎందుకు క్రియేట్ చేయిస్తారు ఎందుకు దాన్ని అలవ చేస్తారు అని నా భావం అంతేగాని వేరే నాకేమి దుర్బుద్ధితో చెప్పింది సో మనోహర్ గారికి బిఫోర్ స్పీకర్గా చేశారు మంచి అనుభవం ఉంది బట్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోర్ట్ఫోలియో ఆయన ఇష్ట ప్రకారం ఆయనకి ఇష్టమే తీసుకున్నారా లేకపోతే కూటమిలో భాగంగా వచ్చిందంటారు అది మీరు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి నేనేం పట్టించుకునేవి ఆయన నాకు చెప్పడు నేను ఈ విషయాలు ఎప్పుడు అడగను కనుక మీరు ఆయన వచ్చినప్పుడు విజిట్ చేస్తున్నారా ఇప్పుడు అన్ని రైస్ మిల్స్ ఏం కామెంట్ చేసుకుంటారు ఎలా అనిపించింది నాకు మాకైతే చాలా పాజిటివ్ గా అనిపించింది పాజిటివ్ గా ఉండొచ్చు అయితే ఇలాంటివి చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే కారణం పై అధికారి చీఫ్ మినిస్టర్ కదా చీఫ్ మినిస్టర్ పర్మిషన్తో చెయ్యాలి ఇలాంటివి మరి అది అలాంటివి చేస్తున్నారు లేదో మనకు తెలియదు ఓకే కనుక స్పీకర్గా రాణించాడు స్పీకర్గా నాకు కూడా తెలియని విషయాలు చక్కగా డయాస్ మీద చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాడు కనుక అది అక్కడికి అది దీని వ్యవహారం నేను ఎప్పుడు అతను ఎలక్షన్స్కి వెళ్ళటం కానీ క్యాన్వాస్ చేయటం కానీ నా తినాలి నేను చెప్పి నా తినాలని మా ఇంటికి పోయి కూర్చోవడం కానీ ఏమీ లేదు నేను ఆయనే చేసుకున్నాడు ఆయనే గెలిచాడు ఇప్పుడు మూడు నాలుగు సార్లు గెలిచాడు తెనాల్లో కనుక అది మీరు ఆయన వచ్చినప్పుడు ఆయన భావాలు అయ్యి మీరు ఎగ్జామిన్ చేయండి తెలుసుకో ఓకే సో మీ తినాల నుంచి తీసుకుంటారు కదా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏం తీసుకోరు మీరు పట్టించుకో ఓకే మనకెందుకు అతను అతను అరవై దాటాడు ఆ రాయి వచ్చిన కనుక అతను చేసుకుంటాడు మనం ఎందుకు వేలు పెట్టాం అందరూ సో ఓవరాల్గా కూటమి అయితే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అనే భావన అయితే మీకుందా వెళ్ళాలి అందరూ కలిసిమెలిసి వెళ్ళాలి మరి కష్టపడ్డారు జనం కావాలని ఓట్లేసారు వాళ్ళ కోరికలు తీర్చాలి కదా ఆ డైరెక్షన్లోనే నడవాలి ప్రభుత్వాలు మరి అది నడుస్తాయిందా లేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాలి నన్ను కాదు సో లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు ఆయన కొన్ని మంచి పనులు చేశాడు అండి నా అభిప్రాయం కొన్ని మంచి పనులు చేశాడు పేద ప్రజలకి దగ్గర అయ్యాడు నో డౌట్ అబౌట్ అయితే మరి అతనికి ఎందుకు ఇది జరిగిందో ఏమిటో నాకు బివిల్డరింగ్ ఓకే సో మీకైతే ఆయన పాలసీలు కొన్ని నచ్చాయి ఆయా యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని మంచిగా చాలామంది సహకారం ఉపయోగపడ్డాడు పేద ప్రజానికి చదువుకునే పిల్లలకు వాళ్ళకి కొన్ని మంచి పనులు చేశాడు అందులో డౌట్ ఏముంది ఓకే సో రాజశేఖర రెడ్డి గారిని చూశారు కొడుకుని కూడా చూశారు కాబట్టి మీరు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వినటం లేదా టీవీలో చూడటం ఆయనలో ఉన్న క్వాలిటీస్ మీకు ఏది బాగా అనిపించింది జగన్లో ఇద్దరు కూడా నాకు బాగానే ఉన్నారు అదేం లేదు ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారు కొంచెం ఇంకా మొండి తరణంగా ఉండేవాడు అయితే అతను కూడా సర్దుకునేవాడు లాస్ట్లో మినిస్టర్ అయినాక కొందరు సర్దుకునేవాడు ఆ కాంగ్రెస్ ఐ పార్టీలో రావడాన్ని నన్ను నన్ను చాలాసార్లు కలిసాడు చెన్నారెడ్డి గారికి ఇష్టత లేదు అందుమే డైరెక్ట్గా పోయి ఇందిరాగాంధీ గారి మేనత్నం ఎవరినో పట్టుకుని అందులో చేరాడు వెంకట్రామరెడ్డి ద్వారా దాంతో చెన్నారెడ్డి గారి కోపం వచ్చి వెంకట్రామరెడ్డిని కోపడ్డాడు అనేది అదే పాలిటిక్స్ కానీ అట్లా వచ్చాడు ఏదో వచ్చినా అతను కూడా రైతులకి కూలీలకి ఉపయోగపడాలని తహత పడ్డ మనుషులే మిగిలిన విషయాల్లో మనం సో ఇప్పుడు మీరు యాక్టివ్ గా ఉన్నారా పాలిటిక్స్లో లో భాస్కర్ రావు గారు ఉన్నానా లేదో మీరు చెప్పాలి మీరు చెప్పాలి మీరు యాక్టివ్గా ఉన్నారు మరి ఇక్కడ సో యాక్టివ్ గా మీరు పాలిటిక్స్లో లో అంటే బీజేపీలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం పదవిలో ఉంటేనే యాక్టివ్ అని అనుకుంటే దానికి ఆన్సర్ లేదు లేదులో వస్తుంటాయి పోతుంటాయి పదవులతోనే కాదు కదా అన్ని పదవులు మీరు అన్ని చూసిందే ఇంకా చూడండి పదవి ఏముంటుంది పార్టీలు కూడా పెట్టాం కదా అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్పింది ఒకటే మనం భాషా రాష్ట్రాలు పెట్టి పెద్ద సాధించలేదు మేమంతా పిచ్చి పని చేసి ప్రాంతీయ పార్టీలు పెట్టి పెద్ద సాధించింది లేదు ప్రాంతీయ పార్టీలో విజందటమి ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి కనుక ఇది అనేది కూడా అంత హైకోర్టు సుప్రీంకోర్టు అలాంటి కోర్టులే ఫిఫ్టీ పర్సెంట్ అటు ఫిఫ్టీ పర్సెంట్ అని ఇచ్చినాక చేసి మాత్రం ఉపయోగం ఉంది ఆడల్లో ఏదైనా తగులు పెట్టనే తప్ప అలాంటి మనం పెద్దవాళ్ళం పట్టించుకోండి ఉంటే మంచిది ఓకే అలాంటివి చేయకూడదు అని నా అభిప్రాయం అంతేగాని నాకు ఎవరి మీద వ్యతిరేకంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఓకే అని చెప్పి నేను కన్క్లూడ్ చేసి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భాస్కరావు గారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి